ఓకే ఇప్పుడు మనం అసలైన కెప్టెన్సీ టాస్క్ వద్దాం ఎందుకంటే ఇదే ఇదే మన మెయిన్ ఇది ఇందులోనే గొడవలు అన్నీ బాగా జరిగినాయి చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది సో ఏంటి అనేది చూద్దాం బేసికలీ కెప్టెన్సీ టాస్క్ ఏంటి టవర్లో ఉంది పవర్ ఈ టాస్క్ అసలు ఏంటి బేసికలీ ఏంటంటే అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ టాస్క్ ఏంటనేది నలుగురు నాలుగు కెప్టెన్సీ కంటెండర్స్ నాలుగు బ్రిక్స్ తోటి ఈ టవర్స్ని నిలబెట్టాలి అది ఫస్ట్ బజర్ ముగినప్పుడు ఫస్ట్ బజర్ ముగక ఇది నాలుగు టవర్స్ తయారు చేశాక సెకండ్ బజర్ మోగిన వెంటనే వాళ్ళు దూరంగా బార్డర్స్ ఉంటాయి బార్డర్ అవతలికి వెళ్ళి అటు ఉంటాయి బార్డర్స్ ఇటు ఉంటాయి బాల్స్ తోటి అవతలి కెప్టెన్సీ కంటెండర్ వాళ్ళ టవర్స్ని బాల్స్ వేసాలి ఇప్పుడు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఏ కెప్టెన్ కంటెండర్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి ఆ కంటెండర్ రిలేటెడ్ టవర్ని ప్రొటెక్ట్ చేయాలి సో థర్డ్ బజర్ ముగి టైంకి ఎవరి టవర్ సైజ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఆ రౌండ్ నుంచి ఓడిపోయినట్టు లెక్క సో ఇది కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ ఇది సో ఇలాగ అన్ని రౌండ్స్ అయ్యేసరికి ఎవరు లాస్ట్ మిగులుతారో వాళ్ళే కెప్టెన్ ఇది డౌట్ లేకుండా బిగ్ బాస్ శ్రీ రవి కెప్టెన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇచ్చిన టాస్కే ఎందుకంటే ఫస్ట్ రౌండ్ డెఫినెట్లీ కాజల్ అవుట్ అయిపోతుందని తెలుసు ఎందుకంటే కాజల్కి ఎవరు సపోర్ట్ చేయదు సెకండ్ రౌండ్లో మోస్ట్లీ సన్నీనే అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సన్నీకి ముగ్గురు ప్రొటెక్ట్ చేసినప్పటికీ సన్నీ టవర్ మీదకి బాల్స్ తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు సన్నీ ఒక్కడే ఇద్దరి టవర్స్ మీదకి బాల్స్ వేసుకోవాలి సో చాయిస్ తక్కువ ప్రాబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది సో సెకండ్ రౌండ్లో సన్నీ అవుట్ అవ్వడమే అవుట్ అవ్వడానికే స్కోప్ ఎక్కువ థర్డ్ రౌండ్లో మోస్ట్లీ చాలామంది రవినే సపోర్ట్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ రవియే కెప్టెన్ అవుతాడు అని బిగ్ బాస్ గెస్ట్ చేసి చెప్పాలంటే కావాలని రవిని బిగ్ బాస్ దగ్గుతుని కెప్టెన్ చేయించినట్లయింది ఈ టాస్క్ ద్వారా ఎనీవే టాస్క్లోకి చేద్దాం ఫస్ట్ బజ్ మోగుతుంది మోగాక ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో సిరి షన్నుకి ఐ మీన్ సిరికి షన్ను ప్రొటెక్ట్ చేస్తుంటాడు అలాగే రవికి అని మాస్టర్ శ్రీరామ్ ప్రొటెక్ట్ చేస్తుంటాడు సన్నీకి ప్రియాంక అని మానస్ ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఎక్స్పెక్ట్ చేసినట్లే స్టార్ట్ అయిన వెంటనే కాజల్ది బాల్ ఇచ్చుకుని కొట్టేస్తాడు రవి అది టవల్ పడిపోతుంది కాజల్ది ఇది ఎక్స్పెక్టెడే సో కాజల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వేస్ అంటే అవుట్ ఆఫ్ ద వేస్ కాదండి యాక్చువల్లీ రెండు ఉంటాయి బ్రిక్స్ అప్పటికి రెండు బ్రిక్స్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏమవుతుంటే శ్రీరామ్ బాడీ తగిలి రవి ఇవన్నీ పడిపోతాయి యాక్చువల్లీ రవి కూడా రెండే ఉంటాయి నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్గా అయిపోతుంది కాజులు తోడిపోతుంది అనుకున్న టైంలో నిజంగా రెండు రెండు ఉంటాయి బట్ లాస్ట్కి కాజులవే తక్కువ ఉంటాయి యాక్చువల్లీ ఆ రెండు కూడా బాల్స్ బాల్స్తో కొట్టి పడేస్తుంది యాక్చువల్లీ నెక్స్ట్ ఇది చదువుతున్నప్పుడు యాక్చువల్లీ సన్నీ టవర్ కూడా చాలా వరకు పడిపోతుంది అది ఎందుకు ప్రియాంక శారీ తగిలి ఇది గుర్తుంచుకోండి అంటే నెక్స్ట్ రౌండ్లో కూడా మరి ఇది వస్తుంది యాక్చువల్లీ సో అది ఫస్ట్ రౌండ్ బజల అవుతుంది ఫస్ట్ రౌండ్ నుంచి కాజల్ అవుట్ కెప్టెన్సీ కంటెంట్ కింద నెక్స్ట్ ఇది జరిగాక సన్నీకి అన్ని మాస్టర్ మధ్య చిన్న డిస్కషన్ బేసిక్ అన్ని మాస్టర్ ఇది అన్నట్లుంది బాల్స్తో చాలా గట్టి కొడుతున్నాం అని అన్నట్లుంది అందుకని సన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట ఒకసారి బాల్తో గట్టి కొట్టు అని మానస్ నట్టాడు మానస్ గట్టి కొడతాడు సన్నీని ఏం కాదు చెప్తాడు ఈ బాల్స్తో కొడితే గట్టిగా ఏం తగలదు లాస్ట్ టైం మీరు బాల్స్తో కొట్టేటప్పుడు చాలా గట్టిగా తగిలింది అని చెప్తే అని మాస్టర్ దూదికి పోయి చదవలే చదేలే సన్ని ఇట్స్ ఓకే కోపం తెచ్చుకోవద్దు అని సన్నితో ఉంటుంది నెక్స్ట్ ఎనీవే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యాక షన్ను స్నేహం మధ్య ఒక మంతనాలు ఆ మంతనాలు ఏంటంటే వీళ్ళు బేసికల్లీ తెలుస్తుంది అనమాట ఓకే రవి సన్నీ ఇద్దరి మీద ఇస్తున్నాడు బట్ మొత్తం వీళ్ళంతా కలిసి సన్నీది అటాక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది యాక్చువల్లీ సో ఇద్దరు ఇద్దరు కెప్టెన్సీ కంటే సన్నీ దాని మీద అటాక్ చేస్తారు బట్ సన్నీ మిగిలిన ఇద్దరి మీద అటాక్ చేస్తారు అని చెప్పి అలా డిస్కస్ డిస్కస్ చేసుకుంటారు యాక్చువల్లీ ఎనీవే నెక్స్ట్ బజర్ మోగుతుంది సెకండ్ రోడ్డుకి ఫస్ట్ బజర్ మోగుతుంది టవర్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు టవర్స్ పెట్టేశాక సెకండ్ బజర్ మోగుతుంది సెకండ్ బజర్ మోగాక స్టార్ట్ బాల్స్ వేసుకోవడం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యాక ఇక్కడ ప్రియాంక కావాలని ఐమ్ అబ్సల్యూట్లీ షూర్ కావాలని సన్నీ టవర్ పడేస్తుంది సో ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఈ శారీ తగిలి పడిపోవడం ఏదైతే ఉందో అది యాదృచ్ఛికం కాదు అది ఓన్లీ వన్స్ అయితే నిజంగానే యాదీచ్ఛికం మానస్తమాట నిజంగానే ప్రియాంక కావాలని సన్నీ టవర్ పడేసింది చూడండి బాగా అబ్సొల్యూట్లీ షూర్ నేనైతే ఎందుకు ఎందుకు పడేసిందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు అంటే సన్నీ మొన్న రీసెంట్లీ సన్నీ మానస్ వీళ్ళ మీద కాపగించదు కదా సో అదే రీజను లేకపోతే అది కెప్టెన్ కావాలి అని అనుకుందా తెలియదు మరి బట్ సంభవ్ సన్నీ కెప్టెన్ అవ్వడం ఎందుకో ఇష్టం లేనట్లు అనిపించింది నాకు ఓకే మేబీ మానస్ అవ్వాలి కెప్టెన్ సన్నీ అవ్వకూడదు మా ఆల్రెడీ సన్నీ ఒకసారి అయ్యాడు మానస అసలు ఒకసారి కూడా అవ్వకుండా సన్నీ టూ టైమ్స్ అవుతున్నాడు అదే రీజనా తెలీదు ప్రియాంక మెంటాలిటీ కొంచెం వింత కాబట్టి మనం గెస్ట్ చేయలేం ఏదో పిచ్చి పిచ్చి అయ్యి స్ట్రాటజీస్ అవి ఆలోచించి ఉండవచ్చు మనకి అది గెస్ట్ చేయలేం మనం అసలు సో చాలా వరకు బ్రిక్స్ పడిపోతే చాలా అప్సెట్ అవుతాడు సన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సన్నీ అప్సెట్ అవ్వడం యాక్చువల్లీ ప్రియాంక వల్ల అంటే వాళ్ళ 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 వల్లే పడిపోవడం ఎవరో వేరే వాళ్ళు బాల్స్ ఇవ్వడం కాదు వాళ్ళ వాళ్ళే ఇలా బాల్ ఇచ్చి కొడితే పడిపోతే ఫ్రెస్టేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది చెప్తారు కూడా అదే మాట ఇది అయ్యాక నెక్స్ట్ కాజల్ అసలైన యదప్పని చేసింది కాజల్ వెళ్ళి ఏం చేస్తుంది అనీ మాస్టర్కి కితకతలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనీ మాస్టర్ రవి టవర్ని సేవ్ చేస్తుంది ఆ రవి టవర్ సేవ్ చేస్తుంది అనీ మాస్టర్కి వెళ్ళి కితకతలు పెట్టింది కితకతలు పెడుతుంటే అనీ మాస్టర్ డోంట్ డూ దట్ డోంట్ డూ దట్ అని అంటుంటే మనం చేయొచ్చు మాస్టర్ దాని కాజల్ అంటుంది ఊళ్ళో ఏమీ లేదు అక్కడ చేయొచ్చు అని అంటుంది చేయొచ్చా చేయకూడదా చేయొచ్చా చేయకూడదంటే ఇప్పుడు ఏది చేసినా బిగ్ బాస్ ఓకే కాబట్టి మీరు బస్తాలకి ముళ్ళు పెట్టేయచ్చు దానివల్ల ఎవరికి ఎంత ఫిజికల్ హామ్ జరిగినా ఓకే జెస్సి ఆ బీన్ బ్యాగ్స్ ఉన్న గేమ్ని ఇష్ట వచ్చినట్లు రూల్స్ పెట్టేసుకున్నాడు అది ఓకే ఇలాగే ఇష్ట వచ్చినట్లు ఏ విధంగా రూల్స్ మార్చేసుకోవాలి మార్చేసుకోవచ్చు అని బిగ్ బాస్ అలవ్ చేస్తున్నప్పుడు ఇంక ఇందులో ఏదైనా చేయొచ్చు ఇంకా దాని ప్రకారం చూసుకుంటే ఏదైనా చేసేయచ్చు సో ఇక్కడ ఇది తప్ప ఈ బిగ్ బాస్ సీజన్ లో తప్పు కాదు సో అందుకనే పట్టేసుకుంది కాజులు సంచలక ఇష్టం ఇంకా సంచలన డెస్టినీస్ ఫైనల్ సంచలక ఇష్టం ఇక్కడ ఈ లో సంచాలకే ఇక్కడ ఇలాగ అడ్డం పడుతుంది కాబట్టి కాజులు సంచాలక ఇష్టం ఏంటి ఇక్కడ తనకి పట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి రూల్ ఏం అని మాస్టర్ నువ్వు ఇవ్వద్దు పట్టుకోవడానికి లేదు ఒకళ్ళని కితిగతులు పెట్టాలని లేదు ప్రొటెక్ట్ చేయాలి తప్పించి నువ్వు ఇలా వేరే వాళ్ళ వచ్చేలా పట్టుకోవడానికి లేదని చెప్పేస్తుంది అనమాట అది మాస్టర్ అయితే ఇది జరుగుతున్నప్పుడు సిరి వెళ్ళి సన్ని పట్టుకుంటుంది ఇదేంటంటే అక్కడ కాజల్ పట్టుకుంది కాబట్టి నేను కూడా పట్టుకోవచ్చు ఇక్కడ కాజల్ చేసిన యద పనికి ఇక్కడ అదే ఐడియా వచ్చి సివి తను కూడా పని చేస్తుంది ఇప్పుడు ఇది రూల్ ప్రకారం చేయకూడదంటే ఏం చేస్తాం చెప్పిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో దరిద్దాం ఏదన్నా చేసేయచ్చు ఇక్కడ నాగార్జున సాలెడ్ వచ్చి సూపర్గా భలే పట్టుకున్నది సివి అని అంటారు ఇప్పుడు ఇది రూల్ కాదు ఇది ఇది తప్పు అని నేను ఇప్పుడు చెప్తే సాటర్డే నేను ఫూల్ అయిపోతాను ఎందుకని ఈ సంవత్సరం నాగార్జున గారి ఇష్టం బిగ్ బాస్ ఇష్టం రూల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినా మార్చేసుకుంటారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ప్రకారం సో ఆ విధంగా బిగ్ బాస్ ఏ విధంగా ఫేవరెట్ అని చూపిస్తుంటే ఆ విధంగా చూస్తే సిరీ చేసింది కరెక్ట్ ఇంకేం మనకి అనలేము ఇంకా మనం సిరీ వెళ్ళి పట్టుకుంది ఎందుకు అక్కడ పట్టుకుంది కాబట్టి సిరీ ఎందుకు పట్టుకుంది ఇప్పుడు టవర్స్లో తక్కువ హైట్ ఎవరిది ఉంది సన్నీది ఉంది ఇప్పుడు సన్నీ ఎవరి మీదకి వస్తాడు అక్కడ ఆల్రెడీ ఇద్దరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి రవీది రవీది టార్గెట్ చేయడం బదులు షన్నుది టార్గెట్ చేస్తాడు అదే సిరీది టార్గెట్ చేస్తాడు షన్ను ప్రొటెక్ట్ చేస్తున్న సిరి టవర్ని సో తన టవర్ మీదకి బాల్స్ వేయకుండా తన టవర్ మీద బాల్స్ వేసి ఏకైక వ్యక్తి సన్నీ ఇప్పుడు సన్నీని ఆపేస్తే బజర్ ముగియేంత వరకు ఆపేస్తే బాల్స్ వేయకుండా అప్పుడు సన్నీ గేమ్ నుంచి అవుట్ అయిపోతాడు అది ప్లాన్ సిరీది అసలు కాజల్ వెళ్ళి అని మషన్ పట్టుకుని జస్ట్ ఒక సాకు అసలు సివి వెళ్ళి చాలాసేపు పట్టుకుంది చాలాసేపు పట్టుకుంది అక్కడ ఒకవైపు టెన్షన్ మానసు అంటున్నాడు కొట్టదా కొట్టదా అని చెప్పి మానసు అంటుంటే బజ్ ఎక్కడ మోగుతున్న టెన్షన్ అక్కడ తిన వదిలిపెట్టట్లేదు ఎలా ఉంటుంది కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చేసి ఈ సిచ్యువేషన్ అనమాట ఆబ్వియస్లీ అక్కడ అక్కడ ఏంటి కాజల్ని అడుగుతున్నాడు కాజల్ జరుగు జరుగు అని చెప్పేసి ఎందుకని ఇక్కడ కాజల్ పక్కకి వెళ్తే తిను కూడా అంటుంది కాబట్టి కాజల్ అసలు వదిలేసింది ఎప్పటికే ఆ కాజులు వదిలేసి చాలాసేపు వరకు పట్టుకునే వందేసింది ఎందుకని సంచార చెప్పేందుకు కదలకూడదు ఎందుకని తన గెలవాలి అది కాజల్ పక్కకి వెళ్ళాక అప్పుడు ఎంతకీ కాజల్కి చెప్తూనే ఉన్నాడు ఇక్కడ నుంచి కాజల్ ఏమో సరిగ్గా మాట వినట్లేదు ఎంత మూర్ఖత్వం చూడండి కాజల్ది కాజల్కి చెప్తుంటే నిజానికి కాజులు నేను ఇలా పట్టుకోవడం వల్ల వెళ్ళి అక్కడ పట్టుకుంది సిరి సన్నీని సో ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి నా ప్లేస్కి అప్పుడు సిరి వదులుతుంది అన్న మినిమం కామన్ సెన్స్ ఉందా లేదు అసలు ఈ ఆడోళ్ళని పెట్టుకుని టీంలో మొత్తం నాశనం అయిపోతున్నారు వీళ్ళు మానసు ఆ సన్నీ మూలకత్వం కాజులది వదలాలా వదలలేదు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంది అక్కడ ఇంకా అదే ఛాన్స్ కదా అని పట్టుకునే ఉంది ఇక్కడ చూసాడు 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 కాజల్ వదలట్లేదు లాస్ట్ వదలమని చెప్తే కాజల కాజలు చదువు అంటే అప్పుడు వదిలి అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఎందుకు వస్తుంది సిరి తీయడానికే ఎందుకు వస్తుందో వస్తుంది మొత్తానికి అప్పుడు ఇంక టైం అవుతుంటే అప్పుడు విసుదిగా ఇలాగ తోసాడు విసి విసిదేడు అని అనటం తను బేసిలో విసిదిగానే ఇలాగ చెప్పాలంటే విదిలించుకున్నాడు తను ఎవరిని సిరీని సన్నీ విదిలించుకుంటే ఆ విసుదికి పడింది పడడం అంటే మరీ దెబ్బలు తగిలేం కాదు విసుదికి విసుదిగా వి గట్టిగా విదిలించేటండి అంత గట్టిగా సో తను పట్టుకోవడం గట్టిగా పట్టుకోవడం షర్ట్ని లాగేస్తున్నట్లు పట్టుకోవడం ఇదంతా తప్పు కాదు సిరికి కానీ తిను గట్టిగా విదిలించడం తప్పు ఎందుకు విధిల్చడం తప్పు ఎలా అవుతుంది అలా మనిషిని కదలకుండా పట్టుకున్నప్పుడు విధులుస్తారు ఇప్పుడు అలా ముందు పట్టుకోవచ్చా ముందు పట్టుకోవచ్చా అమ్మాయి పట్టుకుంటే ఆల్రెడీ అసలు ఒక స్టార్టింగ్ ఎపిసోడ్లో అనుకోకుండా పట్టుకుని ఆపి ఏమి చేయకపోయినా షర్ట్లో చేపెట్టేశాడు అని చెప్పి ఆభిస్తాను ఇంకా అప్పటి నుంచి అసలు ఇంకా తనే కాదు నిజానికి మిగిలిన అంతా కూడా అమ్మాయిలు అమ్మాయిలే పట్టుకోవాలి అబ్బాయిలు అబ్బాయిలని పట్టుకోవాలి అన్నట్లు రూల్స్ పెట్టుకుని ఫాలో అవుతున్నారు అప్పటికీ కూడా ఈ సిరి ప్రియ వీళ్ళిద్దరు ఎక్స్ట్రాస్క్లో సన్నీ ఏం చేయబడినా కూడా సన్నీ మీద పడి సన్నీ ఎక్సెల్ ఆకుండా ట్రై చేస్తారు కసిగా లాక్కోడే ట్రై చేసేది ఆ తర్వాత ఇద్దరు ఫైల్ ఇచ్చుకున్నారు అప్పుడు కూడా సన్నీ ఏం చేయలేదు ఎందుకు ఇక్కడ ఏం చేసినా కూడా ఆ తర్వాత ఇమీడియట్లీ ఉమెన్ కార్డు వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఏం చేయలేక లాస్ట్కి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా తప్పక ఓడిపోతున్నా విషయం తెలిసి అప్పుడు ఇంకా గత లేక అలాగా చేయడం మర్థం చేసుకోవాల్సి ఇది లేదు నన్ను విసిదేయడు అన్న కోపం పెట్టుకుంది వెంటనే ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఇక్కడ సిది నో సిది నో అని అంటుంటే అని మాస్టర్ ఇమీడియట్లీ వదిలిపెట్టలేదు అని మాస్టర్ చెప్పినా కూడా ఇమీడియట్లీ వదిలిపెట్టలేదు కానీ వదిలిపెట్టకుండా ఏముంటుంది నేను నేను వదిలేస్తా అంటున్నాను నేను వదిలేస్తా అన్నాను అయినా కూడా నన్ను విసిదేయుడు అంట నువ్వు వదిలేస్తానని వదలట్లేదు కదా నువ్వు కాజులు వదిలేస్తే నేను వదిలేస్తాను అంటున్నానంటే కాజులు వదిలేసింది చాలా చెప్పేదాకా నువ్వు వదలలేదు కాజులు ఎప్పుడూ వదిలేసింది కానీ వదలలేదు అక్కడ ఒక పెద్ద అబద్ధం మొత్తానికి మొత్తంగా అక్కడ సివి ఫేస్ మాడిపోయింది ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ చేసింది తను యాక్చువల్లీ రెచ్చగొట్టడం ఇలా పడిపోయాక వెళ్ళి సైలెంట్గా ఉండొచ్చు కదా లేదు స్లెడ్జింగ్ స్టార్ట్ నెక్స్ట్ తను వెళ్ళిపోయాక ఇసరడం స్టార్ట్ చేశాడు బాల్స్ని ఏవదే సన్ని ఈ ఏదైతే సివి టవర్ మీద ఎందుకంటే తనకు అక్కడ ప్రొటెక్షన్ ఒకళ్ళే కాబట్టి మనిషి ఆటోమేటిక్గా అక్కడ సివి అంటే ఓపెన్ కాదు అదే బెస్ట్ చాయిస్ ఇసురుతుంటే అక్కడి నుంచి సి సి డైలాగులు వాడు షన్నుని కొడుతున్నాడు కొడుతున్నట్టుంది అక్కడ నా టవర్ని కొడుతున్నట్టు లేదు ఏదో కోపంతో షణుని కొడుతున్నట్లు ఉంది అని పక్క నుంచి కామెంట్లు ఆటోమేటిక్గా ఇక్కడ గేమ్లో ఉండి గేమ్లో సీరియస్గా ఆడుతున్న వ్యక్తికి పక్క నుంచి ఇలాంటివి చెప్ అంటుంటే ఎలా ఉంటుంది అక్కడ బాల్ తగిలితే తగిలితే దెబ్బే తగల తగలదు అనేది కూడా ప్రూవ్ చేశాడు యాక్చువల్లీ ఎంత గట్టి కొట్టు మొత్తం ఫుల్ ఎనర్జీ ఇచ్చి కుట్టినా కూడా దెబ్బ తగలదు అని ప్రూవ్ చేశాడు అయినా కూడా కామెంట్లు చేస్తుంది ఇక్కడ నుంచి అయితే థర్డ్ బిజెన్ మోగుతుంది మోగుతుంది ఇంకా ఆబియస్లీ ఎవరు అవుట్ సన్నీ అవుట్ వెంటనే థ్యాంక్ యూ బిగ్ బాస్ ఇంకా రెచ్చగొట్టడం అనమాట ఇది సన్నీ ఒకటి అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ ఈ సన్నీ వచ్చి ఇలాగ ప్రియాంక మానస్ దగ్గర వస్తాడు వచ్చి ఏంటి ఇలా మీదే బాడీతో కొట్టేసానంటే నేను ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో చెప్పాను తన శారీ తగిలింది అని చెప్పి చెప్తాడు యాక్చువల్లీ ఇంకా అక్కడ అప్సెట్ మానస్ కూడా అప్సెట్ యాక్చువల్లీ ఎనీవే ఇక్కడ నెక్స్ట్ అనీ మాస్టర్కి కాజీలకి మంచి డిస్కషన్ ఇలా పట్టేసుకున్నందుకు ఇక్కడ వీళ్ళు కొట్టుకోవట్లేదు ఈ టైంలో అని మాస్టర్ అంటే అదే సంచలక అక్కడికి వచ్చి నువ్వు గాడ్ చేయాలి తప్పించి ఇలాగ నన్ను గట్టిగా పట్టుకుని గిలిగింతలు పెట్టకూడదు అని అంటే ఇప్పుడు చెప్పేది కదా నెక్స్ట్ టైం నుంచి చేయను అని అంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వు నవ్వుకుంటూ విడిపోతుంది యాక్చువల్లీ అక్కడ గొడవ ఇంకా జరగలేదు యాక్చువల్లీ నవ్వుకుంటూనే ఉన్నది అప్పటికి ఎనివే ఈ రౌండ్లో సన్నీ అవుట్ అయిపోయాడు నెక్స్ట్ సన్నీ అవుట్ అయిపోయాక సన్నీ ఏం చేసినా అక్కడ పక్కన అక్కడికి వచ్చి సిరిని ఒక మాట అన్నాడు యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ అన్నిటికంటే స్టార్టింగ్ చెప్పాలంటే గొడవ ఎక్కడి నుంచి ఇక్కడ సన్నీ సైలెంట్గా ఉంటే అసలు గొడవ అయ్యేది కాదు బట్ సన్నీ ఫస్ట్ ఉన్నాడు సో గొడవకి ఆద్యం కాజల్ వెళ్ళి పట్టుకోవడమా అక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ కాజులు వెళ్ళి పట్టుకునేసరికి అదే ఐడియా సిరికి వచ్చి సిరి వచ్చి సన్నీని పట్టుకుంది గొడవ కారణం అదే యాక్చువల్ కారణం అదే సన్ సిరి వెళ్ళి సన్నీని పట్టేసుకోవడం బట్ అయినా కూడా మనకి యాక్చువల్గా కనిపించేది గొడవకి స్టార్టింగ్ కారణం ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మాట్లాడడం స్టార్ట్ చేసింది సన్నీ ఇక్కడ కాబట్టి కానీ అంతకుముందు రెచ్చగొట్టింది థ్యాంక్ యూ బిగ్ బాస్ చెప్పింది అక్కడ నువ్వు షన్నుని కోపంతో కొడుతున్నట్లుంది అన్నది ఐ కౌంట్ కావు అలాంటి రెచ్చగొట్టి డైలాగ్స్ ఓకింగ్ చేసి డైలాగ్స్ మనకి ఇక్కడ బిగ్ బాస్ ఫైవ్లో కౌంట్ కావు ఇక్కడ అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ప్రవర్కింగ్ చేసి డైలాగ్స్ వేస్తున్నారో అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ స్టేషన్లో మాట్లాడుతున్నాడు సన్ని ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో సన్నీ సిరితోటి నన్ను చెక్లకి పెట్టడం ఏంటి ప్రటక్ట్ చేసుకున్న వాళ్ళని పట్టుకోవాలి నువ్వు ఆటలో ఉన్న వాళ్ళని పట్టుకోవడం ఏంటి అక్కడికి వెళ్ళి కాజల్ని పట్టుకోవాలి అన్నాడు యాక్చువల్లీ సన్నీ అది కాజల్ని పట్టుకోవచ్చా అది వీలైనా ఇప్పుడు కాజల్ వెళ్ళి అని మాస్టర్ని పట్టుకోవచ్చు అది ఊలా వెళ్ళి కాజల్ పట్టుకుంది అని అప్పుడు సంచాలకుడు డ్రెషన్ తీసుకున్నారు సిరి వచ్చి సన్నీని పట్టుకుంది అది ఊలా సంచాలకులు చెప్పాక ఆగారు సో కాజల్ వెళ్ళి నువ్వు సిరి సిరిని నువ్వు వెళ్ళి నువ్వు కాజల్ని పట్టుకోవాలి అని అన్నాడు అది ఊల ఇష్టం అది అప్పుడు వెళ్ళి పట్టుకోవచ్చు కావాలంటే సంచాలకులు చెప్తే ఆపేయాలి ఇంక స్పెసిఫిక్ రూల్స్ ఏమి లేవు కెప్టెన్సీ కంటెంట్ కెప్టెన్ని పట్టుకోవాలి అనే రూల్ లేదు కెప్టెన్సీ కంటెంట్ ఇక్కడ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ఆ అని పట్టుకోకూడదు అనే రూల్ లేదు అదంతే ఇంకా రూల్స్ లేవు రూల్స్ మార్చేసుకుంటున్నారు వీళ్ళు అక్కడ లాగా సో ఇలా చెప్పాడు యాక్చువల్లీ ఇలా చెప్తే సిది ఏమంటుందంటే అది నా గేమ్ నా స్ట్రాటజీ అంటది ఇక్కడ సన్నీ నేను గేమ్ ఆడితే తంత అన్నాడు యాక్చువల్లీ తంత అంటే ఏంటంటే తన ఉద్దేశం యాక్చువల్లీ ఆ టవర్లో బ్రిక్స్ ఉన్నాయి కదా ఆ బ్రిక్స్ టవర్ని తండవే ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్లీ మనిషిని తంతాను అన్న అన్నంత మాట అనడా యాక్చువల్లీ అది అమ్మాయిని అమ్మాయికి ఎగ్నెక్స్ డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్గా అయితే ఈ మాట అనడు ఇలా అన్న తంత అన్న వెంటనే సీవి ఏమనుకున్నది ఫస్ట్ అన్ను తంతాను అంటున్నాడేమో అనుకుని అబ్బా ఎవరిని తంతవు అని అంటే ఇమీడియట్లీ చెప్పాడు షన్ను వా వాటిని తన్నేస్తాను అన్నాడు ఆ టవర్లో ఉన్న బ్రిక్స్ అనమాట వాటిని తన్నేస్తానంటే అప్పుడు క్యాచ్ అయ్యింది సిరీస్ సిరికి సిరికి కూడా తెలుసు అంత మాట అండని ఆ టవర్ దాన్ని తన్నేస్తాను అనంటే సిరి క్యాచ్ చేసింది ఓకే ది దాన్ని అన్నాడు అని చెప్పి అప్పటికి దీన్ని మాత్రం ఆర్గ్యుమెంట్ని ఆపేయలేదు డ్యూట్ తంతా అవద్దు ఆ ఒక ఎలగెంట్ ఫేస్తోనే అసలు వద్దు బాల్తో వెయ్యాలి డ్యూట్ రూల్ తెలీదా డ్యూట్ అని చెప్పి మొదలెట్టింది సన్నీ ఏమంటాడంటే బాల్తోనే ఆడాలి తెలుసు నాకు నువ్వు వచ్చి పట్టుకుంటే రెస్పెక్ట్తో చాలాసేపు ఆగాను నేను నేను తోస్తే ఏడ పడతావో తెలుసా నీకు అని అడిగా అడిగాడు నేను తోస్తే ఏడపడతావో నీకు కూడా తెలుసానంటే దానికి సిరి నువ్వు తోసినందుకు నేను ఏమన్నా అన్నానా అన్నది తోసినందుకు ఏమీ అన్నానికి రైట్ లేవు ఎందుకంటే వెళ్ళి అలా అతుక్కుని పట్టుకున్నావు తప్పదు విధి అది విధిల్చాల్సిందే తోయాల్సిందే తప్పదు వేరే చాయిస్ లేదు అక్కడ గేమ్ కంటిన్యూ చేయాలి తన కంటిన్యూస్గా బాల్స్ ఇస్తా అంటే ఇంకా తను తొయ్యాల్సిందే సో తను అనడానికి లేదు చాయిస్ అలా వెళ్ళి పట్టుకోకూడదు అది జెంట్ లేడీని పట్టుకుంటే ఎంత ఇష్యూ అవుతుందో లేడీని జెంట్ కూడా నిజానికి ఇష్యూ కాకపోయినా పట్టుకోకూడదు అలాగ అలాగా నేను ఫిమేల్ అవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఉంది అన్నట్లు అక్కడ అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఓకే నెక్స్ట్ మీద పడితే అప్పడం అవుతావు అని ఇక్కడ అన్నాడు మీద పడితే అప్పుడు అవుతావు అని అంటే యాక్చువల్లీ టూ టైమ్స్ అంటాడు యాక్చువల్ సెంటెన్స్ మీద పడితే అప్పుడు అవుతావు మీద పడితే అప్పుడు అవుతావు తెలుసుగా అని అన్నాడు యాక్చువల్లీ అంటే దానికి ఇమీడియట్లీ దాన్ని పెద్ద దీనికే చేసేలేదు వెళ్ళి అమ్ముకో అప్పడాలో అన్నది యాక్చువల్లీ వెళ్ళి అమ్ముకో అప్పడాలు అనంటే అని అంటూ అక్కడి నుంచి డ్యాన్స్ చేస్తూ పాట పాడుకుంటూ వెళ్ళి అమ్ముకో అప్పడాలు వెళ్ళి అమ్ముకో అప్పడాలి అనుకుంటూ డ్యాన్స్ చేస్తూ అక్కడి నుంచి వస్తుంది యాక్చువల్లీ అప్పుడు నిన్నే అమ్మేది అన్నాడు యాక్చువల్లీ సన్నీ అంటే అప్పుడల్లా అమ్ముకుంటే నువ్వు అప్పుడైపోతా కదా అప్పుడు నిన్నే అమ్మేది అంటే షన్ను అక్కడ అందుకున్నాడు తను ఏమీ అనలేదు కదా అలా మాట్లాడకు అప్పటికి ఎప్పుడు అనొద్దు అని అన్నాడు యాక్చువల్లీ షన్ను ఇక్కడ షన్ను ఏమన్నా ఎదగంటి టోన్లో అన్నాడా లేదు ఎదగింటి టోన్లో ఏమీ అనలేదు మామూలుగానే అన్నాడు సన్నీ నువ్వెందుకు రియాక్ట్ అవుతావు నువ్వు ఇంతకు రియాక్ట్ అవుతామని చెప్పేసి సీరియస్గా అన్నాడు ఎదగంటగానే అన్నాడు సన్నీ ఏమీ సాఫ్ట్ టోన్తో ఏం అనలేదు ఇక్కడ సన్నీ ఇలా ఎదగంటే టోన్తో అనకుండానే ఉండాల్సింది ఎదగంటి టోన్తోనే అన్నాడు అని చెప్పి సిరితో మాట్లాడుతుంటాడు ఇలా ఎదగంటతో టోన్తో మాట్లాడి మళ్ళీ సిరితో కంటిన్యూ అవుతుంటుంది ఆర్గ్యుమెంట్ ఆ కంటిన్యూ అవుతున్నప్పుడు షన్ను మొత్తం మారిపోయింది ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే మెత్తగా అన్నాడో ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఏం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఇది ఇది ఇంపార్టెంట్ నువ్వు తన్నలేవు మామూలుగా కాదు నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు ఇప్పుడు తన్నడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు తన్నడం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు రిపీటెడ్గా షంటింగ్ రిపీటెడ్గా అది గుర్తుంచుకోండి అంతసేపు సన్నీ యాక్చువల్లీ ఎవరితో మాట్లాడుతున్నాడు సిరితో మాట్లాడుతున్నాడు సిరితో మాట్లాడుతున్నప్పుడు షన్ను సాఫ్ట్ వందుకు నచ్చాడు సాఫ్ట్ ఓన్తో వచ్చినప్పుడు ఎరగంటగానే రెస్పాండ్ అయ్యాడు ఏదో షన్ను తన ఉద్దేశం ఏంటి తను తను అక్కడ ఆపేసి మళ్ళీ సిరీతో ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేద్దామని అక్కడ షంటింగ్ స్టార్ట్ చేశాడు షన్ను ఇక్కడ నుంచి ఇంకా షన్ను మోడ్ మారిపోయింది ఇంకా నువ్వు తనలేవు నువ్వు తనలేవు నువ్వు తనలేవు ఎందుకు అన్నిసార్లు అనడం ఇది రెచ్చగొట్టడం అంట ఎందుకంటే వీక్ పాయింట్ తెలుసు సన్నీ వీక్ పాయింట్ సన్నీని చాలా ఈజీగా ప్రొవోక్ చేసేసి సన్నీని కంప్లీట్లీ బ్యాట్ చేసేవచ్చు ఇంకా ఇక్కడ తన్నడం అనేది తను దేన్ని అన్నాడు అని అన్నాడు కానీ వీళ్ళు దేని తీసుకొచ్చేది మనుషుల్ని తనడానికి తీసుకొచ్చేది అప్పడం అనేది ఏ పాయింట్ అన్నాడు వెనకాల పడితే నువ్వు అప్పడం అయిపోతావు అన్నాడు ఆబ్వియస్లీ ఇక్కడ ముక్కు పచ్చడి అయిపోతుంది అప్పడం అయిపోతావు ఇవన్నీ మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు అందులో తప్పేం లేదు వెనకాల పడిపోతే అప్పుడే అయిపోతావు అన్నాడు అంతే దాన్ని వీళ్ళు అప్పడం అనేది ఒక పెద్ద బూత్లా మార్చేది ఇది ఇది ఇదే అనమాట ఇది చెప్పాను కదా వీళ్ళ గేమ్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ అవతల వ్యక్తి వీక్ పాయింట్ పట్టుకుని ఎంతలా డిగ్రీ చేయొచ్చు దాన్ని బాగా అందులో వీళ్ళు మాస్టర్ డిగ్రీ చేసినట్టున్నారు ఇక్కడ స్టార్ట్ నువ్వు తనలేము నువ్వు తనలేము స్టార్ట్ చేసాడు సన్నీ సిదితో డిస్కషన్ అవుతుంది అక్కడ నువ్వు గేమ్ ఆడు అని అంటుంటే సిరి నువ్వు గేమే ఆడుతున్నాను అని అంటుంది సిరి నువ్వు నన్ను పట్టుకున్నావు అని అంటాడు సన్నీ అక్కడ జరుగుతున్న డిస్కషన్ చెప్తున్నాను నేను మీకు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సివికి సన్నీకి మధ్య ఇది అవుతున్నప్పుడు పక్క నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు షన్ను నువ్వు తన్నలేవు పట్టుకున్నాడు ఎందుకంటే ఆ తన్నలేవు టాపిక్ రావాలి దాని మీద మనిషి తెచ్చిపోవాలి బ్యాడ్ అయిపోవాలి నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు అదే మాట ఇప్పుడు మీరు గమనించే గుర్తుంది మీకు శ్రీరామచంద్ర కూడా సేమ్ ఇదే ఒకే మాట పట్టుకుని రిపీటెడ్గా మాట్లాడారు వీళ్ళందరికీ తెలుసు ఒకే మాటని రిపీటెడ్గా రిపీటెడ్గా పెడితే ఇక్కడ ఈ మనిషి అయిపోతాడు అయిపోతాడని చెప్పి లాగి పెట్టేది చెంప మీద కొడతానండి ఏదైతే ప్రియ మల్టిపుల్ టైమ్స్ అదే మాట అన్నదో ఏదైతే శ్రీరామ్ ఒకటే మాట మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ 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 అన్నాడు ఈరోజు షన్ను సేమ్ ఫార్ములా మళ్ళీ 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 ఇదే ప్రియ హౌస్ నుంచి బయటకు వస్తూ చెప్పు వచ్చినట్లుంది అందరికీ ఒకటే మాట మీద మళ్ళీ 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 సన్నీ మీద అనండి ఆ సన్నీ చలిదగిపోతాడు పట్టుకున్నాడు షన్ను నువ్వు తనలేవు నువ్వు తనలేవు నువ్వు తనలేవు నువ్వు తనలేవు మళ్ళీ 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 రిపీట్ మనిషి వీక్ పాయింట్ ఉంటే మనిషిని బయటికి తీసుకొచ్చేసి మొత్తం బ్యాట్ చేసేయడం అనేది చేస్తుందని చెప్పి ఆ రోజు శ్వేత అన్నది కరెక్ట్గా అన్నది వీళ్ళ గురించే అన్నది వీళ్ళిద్దరి గురించే వీళ్ళిద్దరి గురించే మనుషుల్ని రెచ్చగొట్టి లోపల వాళ్ళని వాళ్ళు కోపం వచ్చేసి వాళ్ళ విచక్షణ జ్ఞానం కోల్పోయేలా చేసేసి వాళ్ళని బ్యాట్ చేసేద్దాం అప్పుడు మనం మంచోళ్ళైపోదాం అది ఇది ప్రవోకింగ్ ఇది చూడాలి మనం ఏంటి ఆ వ్యక్తి ఎదగంటగా మాట్లాడాడు ఎదగంటగా అన్నాడు అది ఒకటే తప్పు అదేమి మీరు ఒక్కసారి ఎదగంటగా అన్నాడు కాబట్టి పక్క వాళ్ళు చేసి అన్నీ కలెక్ట్లు అయిపోవు ఒక మాట ఎదగెంటగా అన్నాడు కాబట్టి పక్క వాళ్ళు చేసి అన్నీ కరెక్ట్ అయిపోయి సన్నీ చేసిన మొత్తం అంత తప్పు అయిపోదు ఇక్కడ సన్నీ చేసిన రాంగ్ ఏంటి ఈ సిరితో మాట్లాడుతూ షన్ను వచ్చినప్పుడు చాలా చిరాగ్గా కొంచెం ఎదగంటగా మాట్లాడాడు అది రాంగ్ అది రాంగ్ అదే రాంగ్ ఇంకొక రాంగ్ ఉంది అదేంటి ఒక డైలాగ్ వదిలాడు అది ఒక రాంగ్ అది దానికి కూడా వద్దాం అప్పుడు సో ఇక్కడ తన్నలేవు తనలేవు మళ్ళీ 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 అంటుంటే గట్టి గట్టిగా హే నువ్వు వాగు అని చెప్పి నేను చేసినట్టు కదా చాలా గట్టిగా అనమాట హే నువ్వు వాగు అని చెప్పి చాలా సీరియస్గా షను అన్నాడు ఇంకా చిరాకు వచ్చేసింది నువ్వు నువ్వు తన్నలేవు నువ్వు తన్నలేవు నువ్వు తనలో అని అలా అంటుంటే షంటింగ్ చేస్తుంటే ఇంకెలా ఉంటుంది ఆ చిదాక్కి ఇంకా అలా అన్నాడు ఇంకా హే నువ్వు వాగు అని చెప్పి వెంటనే సిరి అందుకుంది అదవకు ఏంటి అదుస్తున్నావు అని అదుస్తూ చెప్పింది సిది అప్పుడు షన్ను మళ్ళీ కంటిన్యూషన్ ఆ ఫార్ములా చేసుకున్నాడు అంతే తన్న లేవు తన్న లేవు ట్రై చేయి తన్ను నన్ను తన్ను నన్ను తన్ను నన్ను తన్ను తన్న లేవు డైలాగులు వద్దు ఇది ఎందుకు పొరపాటున ఇక్కడ నిజంగానే మనిషి కోపం వచ్చేసి తన్నడంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నుంచి సన్నీ వెళ్ళిపోతాడు నాకు అడ్డం ఒక ఒక మనిషి అడ్డం తప్పుతుంది అందుకని దగ్గర వచ్చి తన మాట్లాడు తన్న తనడం అనేది దీని వచ్చినట్టు టవర్ అని అన్నాడు మనోడు వచ్చి నన్ను తన్ను అది దట్ ఈజ్ దట్ ఈజ్ షన్ను ఫర్ యూ అక్కడ ఇలాంటి ఉంటే పక్క నుంచి డైలాగ్లే వచ్చి అక్కడ ఇంకేం ఇంకేం వచ్చు డైలాగులే వచ్చు ఇది ఇక్కడి నుంచి వీళ్ళిద్దరి ప్రొవోకింగ్ స్టార్ట్ అయిందండి అంతే ఇక్కడ నుంచి ప్రొవోకింగ్ స్టార్ట్ అయింది అది మామూలుగా ఉండదు ఇంకా అయితే ఇక్కడ ప్రొవోకింగ్ స్టార్ట్ అయ్యాక ఈ రిపీటెడ్గా నువ్వు తనలేవు నువ్వు తనలేవు అని చెప్పేసి పక్క నుంచి వచ్చి వీడు ఇక్కడేమో అలవకు అని చెప్పేసి ఏ మాత్రం రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనగా అంటారు వీళ్ళు అసలు నిజానికి రెస్పెక్ట్ లేకుండా ఏ మాత్రం ఇది లేకుండా గట్టిగా అదుస్తూ వీళ్ళు సిరి అదవడం ఎలా ఉంటుంది అంటే ఇది ఏమి ఆర్గ్యుమెంట్లో గట్టిగా వాదించడం అన్నట్లు లేదు సిరి అదవడం సిరి అదవడం ఎలా ఉంటుంది అంటే రోడ్ల మీద ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడు ఒకప్పుడు కొట్టుకునేది బిందుల దగ్గర అలా ఉంటుంది ఆ టోన్ ఉంటుంది ఆ టోన్ భరించడం కష్టం అది ఆర్గ్యుమెంట్లో గట్టిగా వాదించడం కాదు అది పిచ్చెక్కినట్టు అలవడం అంటారు దాన్ని అది సివి చేసింది ఇది వచ్చి మల్టిపుల్ టైమ్స్ చేసింది అది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సన్నీ దూరంగా ఉండి కామన్ సెన్స్ లేదు దా నువ్వు దమ్ముంటే వచ్చి ఫైట్ చే అని చెప్పేసి అన్నాడు షన్నుని షన్ను అక్కడి నుంచి ద దా ఇంకేంటంటే ఇంకా కోపంలో ఇంకా ప్రొవోకింగ్ స్టార్ట్ అయింది ఇంకా సన్నీ క్షణం పట్టదు అంటాడు అంటే ఇంతే నీకు డైలాగ్స్ ఏవచ్చు ఇంకేం అది ఇంతే అని చెప్పేసి షన్ను అక్కడి నుంచి అక్కడ ఒక డైలాగ్ వేసాడు సన్నీ ఆ డైలాగ్ ఏంటంటే ఆడపిల్లని పంపించి నువ్వు మాట్లాడటం కాదు ఆడటం చక్కగా ఆడు అన్నాడు దానికి అప్పడం తంతా ఇవ్వద్దు అని అన్నాడు షన్ను అప్పడం తంతా క్యాచ్ చేసాడు పాదాలు సన్నీ దానికి మళ్ళీ రెస్పాన్స్గా ఆడపిల్లతో గేములు ఆడుకుంటున్నావు అని అన్నాడు ఇది ఇక్కడితోటి ఇది ఇదే లూజ్ బాల్ రేపు ఫుల్ వాష్ మామూలు భయంకరంగా నాగార్జున గారు ఆడేసుకుంటారు సన్నీని ఇదే డైలాగ్ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావు అని ఎందుకు అన్నావు అయిపోయాడు చూడండి రేపు సాటర్డే ఎపిసోడ్లో ఇంకా దీంతో స్మాష్ సన్నీ స్మాష్ ఈరోజు సన్నీ చేసిన మిస్టేక్స్ ఏంటి ఈ డైలాగ్ వేయడం ఒకటి షన్ను వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ర్యాష్గా మాట్లాడడం ఈ రెండు సన్నీ చేసిన మిస్టేక్స్ మిస్టేక్స్ లేకుండా జీరో మిస్టేక్స్తో ఏం లేడు సన్నీ ఈ రెండు మిస్టేక్స్ ఈ రెండే మిస్టేక్స్ రెండే అదే మిగిలినవి మిస్టేక్స్ కాదా కాదు మిగిలినవి ఏవీ కాదు ఈ రెండే మిస్టేక్స్ నెక్స్ట్ మరి మిగిలిన సిరీ షన్ను ఉన్నాయి మిస్టేక్స్ మిస్టేక్స్ కాదు వాళ్ళ చెప్పాను కదా బ్యాడ్ ఇంటెన్షన్స్ వాళ్ళ కుట్రదలు చాలా ఉన్నాయి కానీ అవి కనిపించేవారికి అవి కనిపెట్టాలంటే మీరు వాళ్ళ లోపల వాళ్ళ మైండ్ సెట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతున్నది ఇవన్నీ తెలుసుండాలి మీకు అవి తెలిస్తేనే కానీ మీకు అర్థం కాదు వాళ్ళు ఎంత డేంజరస్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇక్కడ అనేది ఓకే ఈ గొడవ చదువుతున్నప్పుడు పక్కన సైడ్ ట్రాక్లో అంటే అదే వాళ్ళ మధ్య ఇంకా చదువుతు ఉంది ఆర్గ్యుమెంట్ ఇక్కడ మానస్ రవి మధ్య చిన్న స్థాయి ఆర్గ్యుమెంట్ బేసికల్లీ ఏంటి అంటే రవి షణ్ముఖ్ది అంటే షణ్ముఖ్ కాపాడుతున్న బ్రిక్స్ అంతా ఓపెన్గా ఉంది బట్ రవి దాని మీద బాల్స్ విసరలేదు దాన్ని మానస్ క్వశ్చన్ చేసాడు అది కరెక్ట్ కాదు కదా అది రవి గేమ్ ప్లాన్ అది దాన్ని మానస్కి క్వశ్చన్ చేసి రైటే లేదు ఇలాంటివి చేస్తున్నప్పుడు మనసు ఏంటి ఏం వాళ్ళు చేస్తున్నాడు అని అనిపిస్తుంటుంది యాక్చువల్లీ అక్కడ రవి కరెక్ట్గానే రెస్పాన్స్ ఇచ్చాడు ఇది నా ఇష్టం నువ్వు కావాలంటే మీ టీం వాళ్ళు చెప్పుకో నాకు చెప్పకు నువ్వు అని అంటాడు యాక్చువల్లీ ఇంకా అది కరెక్ట్ యాక్చువల్లీ రవి అన్నది కరెక్ట్ వీళ్ళ ఇలాంటి ఆటలు వీళ్ళు కలిసి ఆడుతుంటే గ్రూప్ ఆటలు వాటిని ఇలా ఎందుకు ఆడుతున్నావు అని క్వశ్చన్ చేసే ఛాన్స్ లేదు అది అంతే వాళ్ళు కలిసి గ్రూప్గా ఆడుతున్నారు అంతే టీం అంతా ఆ రెండు టీమ్స్ ఒకటే ఈ సన్నీ వాళ్ళ టీం ఒకటి అంతే విచిత్రం ఏంటంటే ఆ రెండు టీమ్స్ ఒకటి ఈ సన్ని వాళ్ళ టీం ఒకటి మళ్ళీ ఆ సన్ని వాళ్ళ టీంలో ఈ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఆ టీం వెండిపోటు చేస్తున్నారు ఒకళ్ళు కావాలని తెలిసి వెండిపోటు పడుస్తున్నారు ఇంకొకళ్ళు తెలియక అయోమయంలో వెండిపోటు పడుస్తున్నారు కాజులు అయోమయం అది అలా తగలడింది సన్ని వాళ్ళ టీం మళ్ళీ సన్ని వాళ్ళ టీంనే గ్రూపు గ్రూపు అని చెప్పేసి అని మాస్టర్ పేర్లు పెట్టడం అది ఓకే నెక్స్ట్ ఇది చదువుతుంటే పక్కన మళ్ళీ సన్ని వాళ్ళ ఇది కంటిన్యూ అవుతుంటుంది చేత ఆటల ఆటలు చేత ఆటలు ఆడుకుంటే ఇక్కడ సారీ చేత కానీ ఆటలు ఆడుకుంటా ఇక్కడికి వచ్చేది అని అంటే వీళ్ళు చేతగానే కానీ ఆటలు ఆడుతున్నదని చెప్పి అవన్నీ షన్నుని సిరిని అన్నాడు యాక్చువల్లీ చేతగానే ఆటలు ఆడడం ఇలాంటి మాటలు అనవచ్చా అనవచ్చు అంటే అనొచ్చు అనకూడదు అని అనకూడదు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుతున్నా సన్నీ ఏం మాట్లాడినా అయిపోతుంది కాబట్టి ఇది అనకూడదు అని అనుకోవాలి మనం ఎందుకంటే జనాలు అంతా ఇంకా అనకూడదు అని అంటారు అంతే ఇంకా ఒక మనిషి వాయిస్ గట్టిగా గట్టిగా పెట్టి మాట్లాడుతున్నాడంటే అంటే ఆ మనిషి ఏం మాట్లాడినా తప్పు అన్నట్లు ఇంకా బా భావిస్తున్నారు అంటే ఇక్కడ షన్ను కూడా వాయిస్ గట్టిగా పెట్టి మాట్లాడుతున్నాడు బట్ సమ్హౌ ఇక్కడ సీన్ ఎలా ఉందంటే అంతా సన్నీ ఇదే అన్నట్లు తయారైపోయింది యాక్చువల్లీ అన్ఫార్చునేట్ అలా అయిపోయింది నెక్స్ట్ ఈ మాటకి ఇప్పుడు షన్ను ద అయితే చూపి మామూలుగా కాదు దా అయితే చూపి దా ఇది చాలా మామూలు ఎలిగెంట్ టోన్ ఓకే దీనికి సిరి ఏ మాటలు మాటలు మాటలే ఇంకేముండవు మాటలే మాటలే అని చెప్పి అంటది యాక్చువల్ అక్కడ నిమిషం షాంగండి ఓకే ఇలా అంటూ సిరి మీదకి వస్తుంటే నువ్వు ఫార్వర్డ్ వస్తున్నావు నేను ఎక్కడే ఉన్నానని అని చెప్పేసి అక్కడ ఉంటాడు యాక్చువల్లీ అక్కడ ఇక సన్నీ ఏంటంటే మధ్య మధ్యలో ముందుకు వచ్చాడు యాక్చువల్లీ మీద మీదకి రాలేదు కానీ కొంచెం కొంచెం ముందుకు వచ్చాడు బట్ చాలాసార్లు కంట్రోల్ చేసుకుంటే వెనక్కి వెళ్ళాడు చెయ్యి మీదకి ఎత్తలేదు బట్ చెయ్యి మీదకి ఎత్తిన ఎత్తకపోయినా ఆల్మోస్ట్ సేమే ఉంది చేతులు జేబులో పెట్టుకున్నాడు కానీ ఫేస్లో ఆ ఎరియన్స్ అయితే వచ్చింది ఈరోజు నెక్స్ట్ ఇంకా సివి ఇంకా సివిని షన్ను ఇంకా నెక్స్ట్ మోడ్లోకి వెళ్ళేది యాక్చువల్లీ సన్నీ అదుస్తున్నట్లు అనిపించినా కూడా ఈ రోజు యాక్చువల్లీ నిజానికి షన్ను అండ్ సిరి వాళ్ళు అది బాగా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది వాళ్ళది వాళ్ళ మాటలు ఇంకా భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా తిను కొంచెం లాజిక్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కదా ట్రై చేస్తాడు సగం నుంచి యాక్చువల్లీ చాలా కంటగలకు వచ్చాడు సన్నీ బట్ స్టార్టింగ్లో కొంచెం మిస్ అయ్యాడు బట్ సగం నుంచి కంటకలోకి వచ్చాడు బట్ సగం నుంచి కూడా వీళ్ళు బాధ ఇచ్చిపోయాడు సన్నీ సిరి ఏమంటుందంటే దమ్ము అందరికీ ఉంది అని చెప్పి గట్టిగా కేకలేస్తుంటే సన్నీ అంటాడు అక్కడ కొన్ని రూల్స్ వల్ల ఇక్కడ నేను ఆగిపోతున్నాను అంటే తెలుసు వీళ్ళకి వాళ్ళు తెచ్చకొడుతుంటారు వీళ్ళు షన్ను అంటాడు చూపించి మరి చూపించి మరి నేను ఇక్కడ ఆగిపోతున్నాను అని చెప్పిన వ్యక్తిత్వ చూపించు మరి సిరి ఎందుకు ఆగిపోతున్నావు బయటికి రా నీ లోపల ఉన్నవాడిని బయటికి రా అన్నట్లు అనమాట మళ్ళీ మామూలుగా భయంకరంగా తెచ్చకూడదు ఎందుకు ఆగిపోతున్నావు బయటికి రా అని సిరి షన్ను డైలాగ్ చూడండి బయట చూపించిన కాదు లోపల చూపించు ఎప్పుడు చూపిస్తావు లోపల అంటే బిగ్ బాస్ హౌస్ లోపల చూపించి బయట చూపించడం కాదు వచ్చి కొట్టు 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 అని చూపించి చూపించి చూపించని ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళు అరాచకం ఇంకా ఇక్కడి నుంచి వీళ్ళది ఇక్కడి నుంచి కంటలోకి వచ్చాడు ఇక్కడి నుంచి సన్నీ కంటలోకి వచ్చాడు బట్ వీళ్ళు ఎదురు ఉన్నారు ఈ రెచ్చ కొట్టడం అనేది ఎపిసోడ్ ఎండింగ్ దాకా నడిచింది ఇక్కడ ఏంటి వీళ్ళు ఎలా అన్నాక మళ్ళీ షన్ను బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది బ్రేక్ అయ్యి కంటిన్యూ అవుతుంది నా మొహం మీద చెప్పు అని అంటాడు షన్ను గట్టిగా అంత లేదు ఈ అంత లేదు కదా అని చెప్పేసి సిరి అంటే వాళ్ళిద్దరు ఒకటే అనమాట అలా వస్తుంటారు సన్నీ ఒకడే అయిపోయాడు అన్ను అన్ఫార్చునేట్లీ మానస్ సపోర్ట్ వస్తాడా రాలేదు యాక్చువల్లీ వచ్చుంటే బాగుంటుందా మానస్ సంభవ ఈరోజు ఏదైతే ఆడపిల్లని అడ్డం పెట్టుకుని అన్న డైలాగ్ వచ్చిందో అక్కడి నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఇందులో వెళ్ళకపోతేనే మంచిది వెళ్తే నాగార్జున నాకు కూడా క్లాస్ పిక్తుందో అని అనుకున్నట్టు అనిపించింది నాకు కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది వెళ్ళాలా వెళ్ళాలి యాక్చువల్లీ ఇప్పుడు సన్నీని ఆపాలి అవతల వాళ్ళు కూడా కొంచెం కొన్ని డైలాగ్స్ వేసి కూల్ చేయాలి అక్కడ ఫైట్ని ఆపేవాళ్ళు అసలు ఎవ్వరు లేదు ఎవ్వరు ఆపలేదు సంచాలక్ ఒకవేళ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి సంచాలక్ కింద ఉంటే ఆపినేమో అక్కడ సంచాలకే ఫైట్లు చేసే వ్యక్తి అని మాస్టర్ ఇంకా అసలు సంచాలకే ఆపాలి నిజానికి ఆపలేదు సన్నీ అక్కడ సన్నీ మీద అందరూ అదుస్తుంటుందో అదుస్తుంటే వచ్చి చేతకనే ఆటలు ఆడుతున్నది ఇక్కడ అలాంటిప్పుడు నేను మాట్లాడకపోతే ఎలాగ అంటాడు యాక్చువల్లీ అందరు అందరూ వచ్చి సన్నీ నాపేస్తుంటే అంటే ఆపడానికి ట్రై చేసేది యాక్చువల్లీ అయితే మాట్లాడాలి కదా వీళ్ళు చేతకనే ఆటలు ఆడుతుంటే అని చెప్పేసి సన్నీ అన్నాడు వెంటనే షన్ను ఆపడం అప్పడం ఏంటి అప్పడం ఇప్పుడు మొదలెట్టేయడం ఎంతసేపు తంతా తంతా పట్టుకొచ్చి ఇప్పటి నుంచి అప్పడం స్టార్ట్ చేసేది అప్పడం ఏంటి అప్పడం ఎవరిని చేస్తావు అప్పడం చూపి చూపి ఇది చూసేదా ప్రొవోకింగ్ కమాన్ చూపించి చూపించు చూపి చూపి మాట్లాడడం కాదు చూపి అది చూసేదా మాట్లాడడం కాదు చూపి అంటే బాగా రెచ్చగొట్టడం అనమాట ఇంకా రెచ్చగొట్టడంలో అసలు మామూలుగా లేదు కదా ఈరోజు సిరి అండ్ షన్ను అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏదో ఒక టైంలో వీళ్ళు ఇలా రెచ్చగొడితే కొడితే వచ్చి కొట్టేస్తాడు అదే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే సన్నీ అంటాడు అక్కడ ఇక్కడ మాట మీద ఉన్నాను కాబట్టి అక్కడ నువ్వు మాట్లాడుతున్నావు అక్కడ నాగార్జున గారి మాట ఇచ్చాను కాబట్టి అన్నట్లు ఒకరికి ఇచ్చిన మాట గురించి నేను ఇక్కడ ఉన్నాను అని అంటాడు యాక్చువల్లీ దానికి షన్ను ఏ మాట చూపి సన్నీ అంటాడు ఒక మనిషికి మాటిచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నానంటే ఓ సిరి వెంటనే ఓ నీకోసం కాదా నీకోసం కాదా అంట ఇంకా చెప్పిన వీళ్ళిద్దరు ఇంకా ఫుల్ అటాక్ మూడు మామూలుగా కడదు రెచ్చ కొట్టడం అనమాట ఇంకా సన్నీ అంటాడు అనీ మాస్టర్ తోటి మీరు చెప్పినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి కదా మరి అంటే అప్పుడు అనీ మాస్టర్ అనీ మాస్టర్కి లాజికల్ యూజిక్ ఏం తెలియదు అంత మెంటల్ క్యాండిడేట్ అనీ మాస్టర్ ఏముంటుంది మీ వాళ్ళు కూడా వచ్చి గిలిగింతలు పెట్టాదో అంటుంది అంటే ఇక్కడ ఇలా డిస్క్వాలిఫై చేయరు కదా ఇలా వచ్చిన ఆ మీద పడుతుంటే అంటే మీ వాళ్ళు కూడా వచ్చి గిలిగితలు పెట్టరు కదా అంటే సన్నీ అంటాడు నేను గేమ్లో ఉన్నాను అయినా మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి మాస్టర్ది అంటే అదే కాజులు వచ్చింది గిలిగితలు పెట్టింది అంటది మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటి దాంట్లో మీ వాళ్ళు మా వాళ్ళు తీసుకొస్తుంటారు తను సన్నీ అంటాడు ఇప్పుడు కాజులు వస్తే నేనేం చేస్తాను అంటాడు సన్నీ ఇంకా దానికి పట్ వెంటనే సిరి కూడా అక్కడ ఏదో పాయింట్ క్యాచ్ చేసినట్లు నా గేమ్ నేను ఆడుకుంటున్నాను నా గేమ్ నేను నేను ఆడుకుంటున్నాను నా గేమ్ ఆడితే ఆయనకి పోయింది అని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఇలా చదువుతుంటే సైడ్లో అనీ మాస్టర్కి కాజల్ మళ్ళీ మధ్యలో మధ్యలో ఒక ఫైట్ సబ్ ఫైట్ మెయిన్ ఫైట్లో మళ్ళీ ఒక సబ్ ఫైట్ ఇక్కడ అనీ మాస్టర్ హైలైటింగ్ ఓకే ఇక్కడ నుంచి నేను పార్ట్ త్రీలో చేస్తాను రివ్యూ పార్ట్ త్రీలో మోస్ట్లీ ముగిస్తాను దీన్ని ఓకే పార్ట్ త్రీ లింక్ ఎంత డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేయండి